నగరంలో ఆగిపోయిన ఉల్లి అమ్మకాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. చిల్లర కొరత కారణంగా మలక్పేట్ గంజ్ మార్కెట్ యార్డ్లో గత కొన్ని రోజులుగా ఉల్లి అమ్మకాలను మార్కెట్ యార్డ్ నిర్వాహకులు ఆపేశారు. దీంతో చిరు వ్యాపారులు, ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన మార్కెటింగ్ శాఖ అధికారులు ఉల్లి తీవ్రతను ప్రభుత్వానికి వివరించారు. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం మార్కెట్ యార్డ్ నిర్వాహకులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించారు. మార్కెట్ యార్డుల్లో తక్షణమే మొబైల్ ఏటీఎంలను ఏర్పాటు చేస్తామని, ఏటీఎంలలో నగదు లావాదేవీల పరిమితులను పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో శుక్రవారం ఉదయం నుంచి మలక్పేట మార్కెట్ యార్డులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన ఉల్లి మార్కెట్లలో విక్రయాలు మళ్లీ మొదలయ్యాయి. ఈ సందర్భంగా ఉల్లి వ్యాపారులు మీడియాతో మాట్లాడుతూ, మళ్లీ ఉల్లి అమ్మకాలు ప్రారంభించామని, అమ్మకాలు కొనుగోళ్లు జరుపుతున్నామని హర్షం వ్యక్తం చేశారు.